రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షుడి పాదయాత్రలో బీజేపీ కార్యకర్తలపై దాడిని నిరసిస్తూ దిష్టిబొమ్మ దగ్దంకు యత్నించారు. కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా కార్యదర్శి దూష శ్రీనివాస్, మండల ఉపాధ్యక్షుడు దాసరి గణేష్, కృష్ణహరి, సీనియర్ నాయకులు దేవేందర్ రెడ్డి, పారిపల్లి సంజీవ రెడ్డి, గిరిజన మోర్చా మండల అధ్యక్షుడు రవీందర్, బీజేవైఎం ఉపాధ్యక్షుడు దయాకర్, ప్రశాంత్, ప్రకాష్, రాజు, ఐలెందర్, వెంకటేష్, శ్రీకాంత్, విజయ్, మల్లారప్ మహేష్, పొన్నాల కార్తీక్, మిర్యాలకారు రవి, సుధీర్, సందీప్, సాయి కిరణ్, రవి, సీను, సాయి, అరవింద్, విజయ్, లక్ష్మణ్, కిరణ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఏదైతే సంజయాన్ని అరెస్ట్ చేసిరో ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంత తక్కువ దొక్కుతుంది. ఎందుకంటే నిన్న దొరికిన లిక్కర్ స్కామ్ లో భాగంగా కవిత ఎమ్మెల్సీకి ముందుగా రాజీనామా చేయాలి. ఎందుకంటే ప్రతి దందాలోనూ అక్రమ ఆస్తులే, ప్రతి ఆ దేని విషయంలో కూడా అక్రమ ఆస్తులు ఉన్నాయి. కాబట్టి ఈడి ముందుకు వచ్చి వాళ్ళ పైన పడుతుందేమో అని చెప్పేసి భయానికి సంజయ్ అన్న అరెస్ట్ చేయడం జరిగింది. సంజయ్ అన్న గారు ఇలా చేసేది అందరి కోసం యాత్ర, సంజయ్ అన్న చేసేది ప్రజా సంగ్రామ యాత్రనే కాదు, ప్రజల కొరకు, ప్రజా సంక్షేమం కోసం, బడుగు బలహీన వర్గాల కోసం చేస్తున్న అటువంటి ప్రజా సంగ్రామ యాత్ర. ఈ ప్రజా సంగ్రామ యాత్రలో ప్రతిసారి అడ్డుకుంటారు ఈ టీఆర్ఎస్ నాయకులు. టీఆర్ఎస్ నాయకులు కానీ కార్యకర్తలు కానీ దాడులు చూసినాం, ప్రతి ఒక్క మొన్న చూసినాం కర్రలతో రాళ్లతో కొట్టడం.